Subscribe to our channel, click bell icon to get more updates. Hello everyone, ఈ రోజు మనం మటన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. మనం ఫ్రెష్ మీట్ తీసుకున్నానండి, ఫ్రెష్గా క్లీన్ చేసి కొంచెం పసుపు వేసి క్లీన్ చేసుకున్నానండి. ఇలా తీసుకున్నవి మటన్లో ఇంగ్రీడియంట్స్ మనం ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ముందు ఆనియన్ పేస్ట్, గ్రీన్ చిల్లీ, సాల్ట్ రుచికి సరిపోయినంత, కొంచెం పసుపు చిటికెడు, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా వేసిన దాన్ని ముందు మనం కలిపేసుకుందామండి, మొత్తం పట్టేటట్టు, ఆ పీసెస్కి పట్టేటట్టు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ముందు కలిపేసుకున్న తర్వాత మిగిలిన యాడ్ చేసుకోవాలండి, లేకపోతే కొంచెం కలకుండా ఉంటుంది కదా. సో అందుకే మొత్తం కలిపేసుకుందాం. ఇందులో 1/2 స్పూన్ గరం మసాలా, స్పెషల్ ఇంగ్రీడియంట్ పెరుగు. పెరుగు చాలా బాగుంటుందండి మటన్ ఫ్రైలోకి, మీరు వేసి చూడండి. ఒక 5 స్పూన్స్ యాడ్ చేశాను నేను. దీని టేస్ట్తో చాలా బాగా వస్తుందండి, ట్రై చేయండి. మటన్ వేసి ట్రై చేయండి ఎంత బాగా వస్తుందో. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మినిమం 1 అవర్ పాటు రెస్ట్ ఇవ్వాలండి, మేనేజ్ చేసుకోవాలి. ఆ పీసెస్కి చాలా బాగా పడుతుంది, మినిమం 1 అవర్. మీకు ఇంకా వీలైతే ఇంకా మీరు పెట్టుకోవచ్చు. నాకు 1 అవర్ కుదిరింది, సో నేను 1 అవర్ మేనేజ్ చేశాను. ఇలా రెడీ అయింది కదండి, ఇలా రెడీ అయిన దాన్ని కుక్కర్లోకి తీసుకున్నానండి. ఫస్ట్ కుక్కర్లో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని సరిపోతుందండి. ఈ మటన్ మొత్తం మనం అందులోకి యాడ్ చేసేసుకోవాలి. అలా వేసేసుకున్న తర్వాత మొత్తంగా వేసేయండి. పెరుగేసి మటన్ ఫ్రై ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఇలా చెయ్యండి, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. దాంట్లో కొంచెమే వాటర్ యాడ్ చేశానండి, 1/2 కప్ మాత్రమే వాటర్ యాడ్ చేశాను. ఆ పెరుగులో ఉన్నది సరిపోతుందన్నమాట. సో ఒక 3 విజిల్స్ రానివ్వండి. స్టవ్ మీద పెట్టుకొని ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు నాకు వచ్చేసిందండి, నేను మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా రెడీ అయిందన్నది. చూసారా, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి, చాలా మెత్తగా స్మూత్గా రెడీ అయింది. ఇలా రెడీ అయిన దాన్ని కొంచెం ఒక 10 మినిట్స్ వర్క్ ఉంటుందండి అంతే. స్టవ్ ఆన్ చేసుకొని అది హీట్ అయ్యే దాకా చూసుకొని ఆయిల్ యాడ్ చేసుకుందాం. 1/2 స్పూన్స్ అండి సరిపోతుంది. ఇలా యాడ్ చేసిన దాంట్లో ఇప్పుడు మనం కుక్కర్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదండి మటన్ అనేది, ఇది యాడ్ చేయాలి. ఇది ఆయిల్ హీట్ అయిన తర్వాత యాడ్ చేయండి ఆ మటన్ అనేది. మొత్తం ఆ మటన్ అంతా అందులో వేసేసి ఇలా మొత్తంగా వేసేసుకున్నాం కదండి, దాన్ని కొంచెం కలిపిన తర్వాత కొరియాండర్ పౌడర్ 1/2 స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ 1/2 స్పూన్, ఎందుకంటే ఫస్ట్ వేసాం కదండి అది సరిపోతుంది, కొంచెం మసాలా పొడి, జీరా పౌడర్ 1/2 స్పూన్. దీన్ని ఇవన్నీ వేసుకున్నాను కదండి, కొంచెం పట్టేటట్టు బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని మొత్తం అవన్నీ పట్టేటట్టు జస్ట్ అది 5 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. జాగ్రత్తగా కలుపుకోండి, మళ్ళీ అడుగుంటుంది. నాకు ఫస్టే నేను ఉప్పు వేశాను కదండి, మరి నాకు వేయవలసిన అవసరం రాలేదు. అది మీరు చెక్ చేసుకొని ఇంకా మీకు పడితే మీరు వేసుకోవచ్చు. ఇలా రెడీ అయింది కదండి మనం, చాలా స్మూత్గా ఉండే మటన్ రెడీ అయింది కదా, చాలా బాగుంటుందండి మటన్ ఫ్రై అనేది. ట్రై చేయండి, సూపర్గా క్రిస్పీగా వస్తుంది ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.